హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక మాలని ఎలా చేయాలో చూద్దాం. వినాయకుడు భక్త సులభుడండి. పుష్పాలు సమర్పించినా పర్వాలేదు, పుష్పాలు లేకపోయినా పర్వాలేదు, కొంచెం గరిక సమర్పిస్తే చాలు, ఎంతో సంతోషిస్తాడు. తమిళనాడులోని ప్రతి ఆలయంలో అందరూ గరికనే సమర్పిస్తూ ఉంటారు. అందుకనే వినాయకుణ్ణి దూర్వా గణపతి అంటారు. దూర్వాయుగ్నం అంటే గరిక కదా. వినాయకుని పూజలో గరిక ప్రాధాన్యత సంతరించుకోవటం వల్ల ఈ గరికతో చేసిన మాల కూడా వినాయకుడికి అత్యంత ఇష్టమైనది. ఈ మాలను ఎలా చేయాలో చూద్దాం. గరికను తీసుకొని పుల్లలన్నీ ఒకవైపు ఉండేట్లు, ఆకు ఒకవైపు ఉండేట్లు అమర్చుకోండి. దారం తీసుకొని కొంచెం కొంచెం గరికని చేతిలోకి తీసుకొని ఈ విధంగా పూలు అల్లునట్లుగా దారంతో అల్లండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంచెం గరికను తీసుకోండి. మనం ఎంత గ్యాప్ ఇవ్వాలనేది మనకు దగ్గర ఉన్న గరికను బట్టి అమర్చుకోవచ్చండి, లేదా దగ్గర దగ్గరగా కూడా గరికతోటి మాలను అల్లుకోవచ్చు. ఈ విధంగా గరికను ఒకవైపు మాత్రమే తీసుకొని ముడివేసి అల్లండి. పుల్లలన్నీ పైకి వచ్చేట్లు, ఆకు కిందకు వచ్చేట్లు ఈ విధంగా అల్లండి. కావాలంటే గరిక మాల అల్లిన తర్వాత పై వరుసలో ఒక్కొక్క పువ్వును అమర్చుకుంటూ గులాబీ కానీ మరేదైనా చామంతి కానీ ఆ విధంగా కూడా అల్లవచ్చండి. కానీ పూలు లేకుండా ఈ విధంగా గరిక మాల అల్లితేనే శ్రేష్టమైనది. ఈ విధంగా ఎంత మాల కావాలంటే అంత పొడవు వచ్చేంత వరకు ఇలాగే అల్లండి. మాల అంత అల్లడం పూర్తయిన తర్వాత రెండు దారపు కొసలు కలిపి ముడివేస్తే గరికమాల తయారవుతుంది. ఈ గరికమాలను వినాయకుడికి వినాయక చవితి రోజు మాత్రమే కాకుండా వినాయకుడికి ఇష్టమైన సోమవారం కానీ బుధవారం కానీ కూడా అల్లి సమర్పించవచ్చండి. ఆయనకి ప్రీతికరమైన గరికమాల కాబట్టి ఏ రోజు సమర్పించినా కూడా ఆయనకి ఇష్టమే.